సార్ ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివగా ఉంది ఖచ్చితంగా గెలుస్తామని కూడా చెప్తుంది సో ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేస్తుందా అంటే రెండూ జరుగుతుంటాయి ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్షుడు గనక ఆయన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రతసారతి అవునన్న ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాదని అనలేరు కదా రేపు ఎవరు బీఫామ్లు ఇవ్వాలి బీఫామ్ ఎవరు సంతకం పెట్టాలి రేవంత్ రెడ్డి సంతకం పెట్టాలి కదా సో అందువల్ల ఆ మేరకు రేవంత్ రెడ్డి పార్టీకి నాయకుడు కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరిపైన ఆధారపడడం అనేది లేదు ఇప్పుడు మీకు మీరు కర్ణాటకలో ఇది ఒక అనుభవం మనకు అంటే సిద్ధరామయ్యకో శివకుమార్కో మొత్తం అప్పచెప్పలే ఇద్దరినీ కలిపి పనిచేయమన్నది ఇప్పుడు రాజస్థాన్లో కూడా అటు అశోక్ గెలాట్కో సచిన్ పైలట్కో అప్పచెప్పలే ఇద్దరినీ కలిసి పనిచేయమన్నది ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగలకి అప్పచెప్పలే సింగ్ దేవ్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి మీరంతా కలిసి చేయాలి అన్నారు సో పార్టీ ఒకప్పట్లాగా ఒక నాయకునికి అప్పచెప్పే కార్యక్రమం తమ లాయలిస్ట్ని ఇక్కడ పెట్టుకోవడము ఆ లాయలిస్ట్ ద్వారా ఆపరేట్ చేయడము ఇలాంటి పద్ధతుల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కలెక్టివ్గా పనిచేయాలి కలెక్టివ్గా పనిచేస్తేనే గెలుస్తాం అనేది కర్ణాటక అనుభవం నుంచి నేర్చుకొని హైకమాండ్ ప్రత్యేకంగా చెప్తోంది అందుకే మీరు గమనిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సెంట్రల్ స్థాయిలోనే ఎలక్షన్ నిర్మాణంలో భాగస్వాములు చేశారు దామోదర్ రాజనరసింహను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పెట్టారు వంశీ చంద్ర రెడ్డిని ఇన్వైటీగా పిలిచారు ఇలా వివిధ స్థాయిల్లో వివిధ రకాల నాయకుల్ని అకామిడేట్ చేశారు అంటే ఒక్కరి చేతుల్లోనే కాంగ్రెస్ పవర్ కాన్సన్ట్రేట్ అయినట్టుగా భావించకూడదు పలానా వారే తమకు తాముగా ప్రొజెక్ట్ చేసుకోకుండా ఉండాలి అనే ఎత్తుగడతో కలెక్టివ్ లీడర్షిప్ను ప్రమోట్ చేస్తున్నారు సో కలెక్టివ్ లీడర్షిప్ ప్రమోట్ చేయడం అంటే సహజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఆయన చుట్టూ కాంగ్రెస్ పార్టీని తిప్పాలని కోరుకుంటాడు అలాగే ఇంకా వేరే నాయకులైనా అలాగే అనుకుంటారు కానీ వీళ్ళు బ్యాలెన్స్ చేసే పని చేస్తున్నారు అటు పీసీసీని సిఎల్పిని బ్యాలెన్స్ చేయడము ఇటు వివిధ రకాల నాయకుల్ని ఏకకాలంలో ప్రొజెక్ట్ చేయడము సో ఈ రకమైన ఒక లీడర్షిప్ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికగా చేస్తోంది పెద్దంగా అందువల్ల రేవంత్ రెడ్డిని తగ్గించినట్లుగా ఒక పర్సెప్షన్ క్రియేట్ కావడానికి కారణం అది అయితే కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూ కాంగ్రెస్ పార్టీ తిరగకూడదు అందరినీ కలుపుకోవాలి కాంగ్రెస్ చుట్టూ నాయకులు తిరగాలి అది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజనరసింహ మధు యాష్గ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క అన్నది కాదు కాంగ్రెస్ పార్టీ చుట్టూ నాయకులంతా తిరగాలి ఒక నాయకుని చుట్టూ కాంగ్రెస్ తిరగకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్ట్రాటజీ దీ అయితే రేవంత్ కలిసేస్తున్న అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ అందరూ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీలోమో రేవంత్ రెడ్డి కేంద్రంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా రాజకీయ ప్రయత్నం జరుగుతుంటే ప్రతిపక్ష ప్రత్యర్థుల్లోమో రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తున్నారు సో రెండు సమాంతరంగా జరుగుతున్నాయి ఈ పరిణామాలు ఇక మూడవ డైమెన్షన్ ఏంటంటే హైకమాండ్ నేరుగా తన ఇక్కడ తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ తను ప్రొయాక్టివ్గా పనిచేస్తుంది ఈవెన్ సోనియా గాంధీ ఆఫీస్ కూడా ప్రొయాక్టివ్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది వివిధ సోర్సెస్ నుంచి కేవలం పీసీసీ అధ్యక్షుడు లేదా సిఎల్పీ నేతో లేదా ఒక ఇద్దరు ముగ్గురు నేతలు చెప్పిందే వినడం లేదు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుండే అంటే ఇక్కడ గల్లీలో నాలుగు ఓట్లు లేనోడు కూడా ఢిల్లీలో హైకమాండ్ దగ్గర పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది వాళ్ళు ఏం చెప్తే అది నడిచేది ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు అందువల్ల ఎందుకంటే ఇప్పుడు సునీల్ కనుగోలు వ్యూహకర్తగా వచ్చినప్పటి నుంచి వాళ్ళు సర్వేలు చేస్తున్నారు ఆ సర్వేలపైన రీసర్వేలు చేస్తున్నారు రకరకాల సోర్సెస్ నుంచి ఫీడ్బ్యాక్ సంపాదిస్తున్నారు విస్తృతంగా కన్వర్జేషన్ నడుపుతున్నారు పార్టీకి సంబంధం లేని స్వతంత్రంగా ఉండే వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇదంతా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి కూడా సంబంధం లేకుండా కాంగ్రెస్ హైకమాండే దీన్ని చేస్తుంది సాక్షాత్తు సోనియా గాంధీ సెక్రటరియేట్ నుంచి కూడా ఈ ప్రయత్నం జరుగుతున్నాయి దానివల్ల తమ నిర్ణయాలు కేవలం ఒక్కరిద్దరు వ్యక్తులు చెప్పిన దాన్ని బట్టి కాకుండా గ్రౌండ్ సిచ్యువేషన్ పట్ల మోర్ అక్యురేట్ అంచనాతో తమ నిర్ణయాలు ఉండాలి అనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడిపిస్తున్నాడా
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారా అనే క్వశ్చన్ కన్నా కాంగ్రెస్ తనకు తాను నడిపించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఆ నడిపించే క్రమంలో పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి తమ తమ పదవుల్లో ఉన్న ఇతర నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామదరాజన సింహ బట్టి విక్రమార్క ఇలా అనేక మంది నేతలు తమ తమ పనులు తమ తమ కర్తవ్య నిర్వహణతో కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా పని చేయాలన్నది హైకమాండ్ ఆలోచనగా కనబడుతోంది.